జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కు ముందు రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి ఒక ప్రాంత రైతులు గుంతు కోశారు. నెక్స్ట్ ఇప్పుడు గెలిచిన తర్వాత రెండు ప్రాంతాల ప్రజలు గుంతు కోశారు, ఏకంగా మూడు ప్రాంతాల ప్రజలు గుంతు కోశారు. ప్రజలకు అర్థమైపోయింది ఎలక్షన్ ముందేం చెప్పాడు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, అక్కడ రెండు ప్రాంతాలు రెండు రాజధానులు అంటారు. ఈ రాష్ట్ర ప్రజలంతా పూర్తిగా గుంతు కోసే పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ మళ్ళీ బోర్డులు పెట్టారు, గోబ్యాక్ అని ఏవో పెట్టినాడు. నా దగ్గర వీడియో ఉంది చూపిస్తా. మా ఊళ్ళో కూడా మా పొలంలోనే మేము ఇచ్చిన పొలంలోనే మూడు రాజధాని చెప్పి తల 50 రూపాయలు మీ మీ జిల్లాలో తెలియదు. నా దగ్గర వీడియో ఉంది, వీడియో తీసే మీకు చూపెడతాను. తర్వాత రెండు గడగలు మంత్రి చిత్త కొడతాను, అయ్యా నువ్వు చిత్త కొట్టేది ఏదో రాజీనామా చేసి మేము ఇవాళ రోడ్డు మీద పడ్డాం, రండి ప్రజాక్షేత్రం తెలుసుకుందాం. 27 జిల్లాల ప్రజలు బలండే, ముఖ్యమంత్రి మీ జగన్ బలండే, ప్రతిపక్ష నాయకుడు బలండే, మీ ఊరు వస్తున్నాం, మీ జిల్లా వస్తున్నాం, తెలుసుకుందాం. ఈ రోజు ప్రజలు ఏం చెబుతారు, మీకు గట్టిగా బుద్ధి చెబుతారు, మీకు చిత్త కొట్టే రోజు త్వరలోనే ఉండే నాయకు మీరు చిత్త కొడతారు మిమ్మల్ని. మేము అన్యాయం చేశామా? మేము రాష్ట్ర ప్రజలకి మేము పార్టీకి సెంటు ఉంచుకొని 75 సెంటు త్యాగం చేశాం. ఇవాళ అనేక మంది రైతులు కాళ్ళకి కుళ్ళుపడి వర్షానికి అరువు లక్షణ ఏంటి కర్మని చెప్పి ఎవరో పంచన పడి ఇవాళ భార్య బిడ్డలు అందరూ కలిసి ఇవాళ రోడ్డును పెట్టిపోయారా? మరి నువ్వు మన పక్క చెప్తా ఉన్నాడు గోబ్యాక్ అనే బోర్డులు పెట్టాడు, అయ్యా రాత్రి మా పథకాలు తీసేస్తాడు, మీ తెల్లారుజాము నుంచి పెట్టాము ఈ బోర్డులు చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు అలాంటి దొంగ పని చేయటం? నువ్వు నిజంగా ఉంటే నువ్వు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి మరి పెట్టు బోర్డు, నీ నాయకుడు కార్యకర్త పెట్టు. మరి ఒక్కసారి వీడియో చేస్తాను, మా ఊళ్ళో పెట్టి మా పొలంలోనే పోలీసు నుంచి ఉంటారు. ఆ జగన్మోహన్ రెడ్డి పిల్లలకు మూడు రాజ్యాలు అడుగుతూ ఉంటారు. మేము మమ్మల్ని మా యొక్క సొంత ప్లేస్ వేసుకుని మాకు అడ్మిషన్ చేశారు. చూడండి ఒక్కసారి ప్లే చేస్తాం మీకు. వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఇంకొకసారి జూమ్ చేయండి. మీ దగ్గర ఉందో లేదో ఉన్నాయి. నేను డబ్బులు ఇచ్చినట్టు ఇవన్నీ చెప్పాల్సింది ఉంటారు. అంతకన్నా రాట్లా అయితే పెట్టింది రాట్లా అంతకన్నా మీకు ఫార్వర్డ్ చేస్తాంలే మా ద్వారా, దాని గురించి మీ మూడు రాజధానులను పెట్టి మరి టెంట్లు వేసి కూర్చోబెట్టి మేము డబ్బులు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకుండానే నాయకులు చెప్తా ఉన్నారు. అదే గోబ్యాక్ బోర్డులు కూడా అలాగే ఈరోజు తెల్లారుజామున వచ్చి పెట్టిపోతున్నామండి, మా పథకాలు రద్దు చేస్తున్నారంటున్నారు. మరి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, మా అమరావతి రైతులు మహిళలు ఉన్నారు, మీ ఊరు వస్తున్నాం కాబట్టి మీరు చేసే అబద్ధాలు వాళ్ళ మూడు ప్రాంతాల ప్రజలు గొంతు కోశారు, అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయమని కోరుతున్నాం.